ఉత్తర ప్రదేశ్ లక్నోకి చెందిన ఖుషీ పాండే అనే యువతి చేస్తున్న పనికి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒకప్పుడు సైకిల్ కి ముందు భాగంలో లైట్ ఉండేది. దాంతో సైకిల్ పైన వెళ్లే వాళ్ళు చీకట్లో ప్రయాణించాల్సి వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్లేవారు. కానీ ఇటీవల కాలంలో సైకిళ్లకు లైట్లు ఉండటం లేదు. దాంతో సైకిల్పై వెళ్లే వారికి దారి కనిపించక, వీరు వెనుక వచ్చే వాహనదారులకు కనిపించక ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి వారి శ్రేయస్సు కోరి ఎల్ఎల్బీ చదువుతున్న ఓ 22 ఏళ్ల యువతి దయచేసి సైకిళ్లకు లైట్లు అమర్చుకోండి ప్లకార్డులు పట్టుకుని ఫుట్పాత్ పైన తిరుగుతూ అవగాహన కలిగిస్తోంది. అంతేకాదు, తనకు వీలైనంతలో సైకిళ్లకు లైట్లు బిగిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 1500కు పైగా సైకిళ్లకు రెడ్ లైట్లను అమర్చింది. ప్రస్తుతం ఆ యువతికి సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఖుషీ చేస్తున్న మంచి పనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో తన వీడియోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఖుషీ ఇలా చేయడం వెనుక ఓ కన్నీటి గాథ దాగి ఉంది. 2020లో ఖుషీ తాతయ్య శ్రీనాథ్ తివారీ వీధులు ముగించుకుని సైకిల్పై ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సైకిల్పై వెళుతున్న ఆయన్ను వెనుక నుండి ఓ కార్ బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. సైకిల్కి లైట్లు లేకపోవటం చీకటి కారణంగా కార్ డ్రైవర్ తన తాతను గమనించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఖుషీ తెలిపారు. దాంతో తన తాతల మరొకరు ప్రాణాలు కోల్పోకూడదని భావించిన ఖుషీ ఇలా తనవంతు కృషి చేస్తోంది. అంతేకాదు, 82 మంది నిరుపేద విద్యార్థులకు చదువును అందిస్తోంది. విద్యార్థినులకు అవసరమైన శానిటరీ నాప్కిన్స్ ను కూడా పంపిణీ చేస్తోంది. యాసిడ్ దాడి బాధితుల కోసం ఆమె షెరోస్ కెఫేలో వర్క్షాప్లను కూడా నిర్వహిస్తోంది.